మనం డిప్లాయ్ చేయడం జరిగింది. గ్రామ గ్రామాన్ని ఎక్కడైతే సురక్ష క్యాంప్స్ జరుగుతున్నాయో స్పెషలిస్ట్ వైద్య సేవలను ఈరోజు గ్రామానికి తీసుకెళ్లినట్టు గొప్ప ఆలోచన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు గ్రామ స్థాయిలోనే స్పెషలిస్ట్ వైద్య సేవలు అందించేటువంటి గొప్ప అవకాశం మరి దక్కింది. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏ విధంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు వైద్యం అందించాలనే దాని మీద కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పాటికి దీన్ని ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నారు, వాళ్ళ యొక్క సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ముందుగానే ఐడెంటిఫై చేసినట్టయితే వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రిలిమినరీ స్టేజ్లోనే మనము ఇంటర్వెన్ అయ్యి వాళ్ళకు కావాల్సినటువంటి మెజర్స్ మనం తీసుకోవడం వల్ల వాళ్ళు మరింత ఆరోగ్యవంతంగా అట్ ది సేమ్ టైం ఇంకొంచెము ఆ డిజీజ్ బారిన పడకుండా ముందస్తుగానే మనం కాపాడినటువంటి వాళ్ళం అవుతామని కూడా ఇదో ముఖ్య ఉద్దేశంగా మనం చూడొచ్చు. 13,70,425 ఓపీలను నిన్నటి దాకా కూడా మనం కండక్ట్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఆరోగ్యశ్రీ ఏదైతే రిఫరల్ ఉందో అంటే క్యాంప్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూసినాక వాళ్ళకు కావాల్సినటువంటి వైద్య సేవలు అందించినాక వాళ్ళకు కావాల్సినటువంటి ఉచిత మందులు మనం అందించాక ఇంకా కూడా ఫర్దర్ వాళ్ళకి ఇంకొంచెం పై స్థాయిలో నెక్స్ట్ లెవెల్ కేర్ వాళ్ళకి అవసరమైంది అని కనుక ఇక్కడ ఉన్నటువంటి స్పెషలిస్ట్ డాక్టర్లు కనుక భావిస్తే వాళ్ళని నెక్స్ట్ లెవెల్ రిఫరల్కి ఇచ్చేటువంటి ఒక ఆస్కారం కూడా ఈ యొక్క కార్యక్రమంలో ఉంది. అట్ ది సేమ్ టైం ఈ విధంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి వరకు కూడా 34,192 మందికి కూడా మనము రిఫరల్ ఆరోగ్యశ్రీ ఎంపానెట్ హాస్పిటల్స్కి మనం రిఫర్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ ఫెసిలిటీస్కి హెల్త్ ఫెసిలిటీస్కి మనం రికమెండ్ చేయడం జరుగుతుంది.